తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను 2,57,000 కోట్లతో ప్రతిపాదించారు. ఇది గత ఏడాదితో పోల్చినా కూడా భారీగా పెరుగుదల. సో ఈ బడ్జెట్లో ప్రధానంగా సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయించారు. ఎందుకంటే ఇది బహుశా ఈ ఏడాది అనేది చివరి బడ్జెట్ కావచ్చు అని అంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు పోతాడంటున్నారు. ఒకవేళ ముందస్తుకు పోకపోయినా కూడా ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇయర్కు చివరి బడ్జెట్ అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ 2023లో చివరిన ఎలక్షన్స్ ఉంటాయి, కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇయర్కు ఇదే లాస్ట్ బడ్జెట్. అందువల్ల ఎన్నికల వాతావరణం వచ్చింది కనుక సహజంగానే ఎన్నికల సమయంలో పథకాలపైన ఎక్కువగా కేంద్రీకరిస్తారు. ఇది మన రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం మీద ఈ ట్రెండ్ మనకు కనబడుతుంటుంది. అన్ని ప్రభుత్వాలు కూడా ప్రజలకు ఇమీడియట్గా అందేటువంటి సంక్షేమ పథకాలపైన కేటాయించారు. సో ఉదాహరణకు దళిత బంధు ఇక అమలు చేయరు, హుజూరాబాద్తో ఇది ముగిసిపోతుంది, ఇలాగే అంటాడు కేసీఆర్, వాటిని పట్టించుకోడు, దళితులకు 3 ఎకరాల భూమి ఏమైంది అన్న విమర్శలు వచ్చాయి. సో ఈ విమర్శలను అధిగమించడానికి దళిత బంధుకు 17,700 కోట్లు కేటాయించారు ఈ బడ్జెట్లో. అయితే దళితులకు 3 ఎకరాల భూమికి నిధులు మాత్రం కనబడడం లేదు. అంటే అది దాదాపు వదిలేసినట్టే అవుతుంది, నామమాత్రంగానే ఉంటుంది. అంటే దళితులు తన కాళ్ళపైన తాను నిలబడటానికి ఉపయోగపడే భూమి పథకం మాత్రం అమలు కాదు. దళితుల్ని ఆర్థికంగా ఆదుకునడానికి 10 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చేటువంటి దళిత బంధు పథకం మాత్రం భారీగా నిధులు కేటాయించారు. అలాగే ఈసారి భారీగా కేటాయించినటువంటి నిధుల్లో సహజంగానే మళ్ళీ రైతు బంధు, రైతు బీమా. ఇప్పుడు వ్యవసాయ రంగానికి 24,000 కోట్లు కేటాయిస్తే అందులో 12,000 కోట్లు ఈ రెండు పథకాలే, రైతు బంధు, రైతు బీమా. మౌలికంగా వ్యవసాయ మౌలిక వసతుల కల్పనకు పెద్దగా నిధులు లేవు. ఇప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్కు పెద్దగా నిధులు లేవు. అంటే పంటలకు ధరల స్థిరీకరణకు ఉపయోగపడేటువంటి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్కు నిధులు లేవు. అలాగే వ్యవసాయ మార్కెట్లలో మౌలిక వసతుల కల్పనకు నిధులు లేవు. స్టోరేజ్ ఫెసిలిటీని పెంచడానికి కానీ ఇలాంటి వాటికి లేవు. సో అంత ప్రధానంగా నిధులు కూడా వ్యవసాయ రంగంలో కూడా సంక్షేమ పథకాలపైనే కేటాయించారు. అయితే నీటిపారుదల రంగానికి ఈసారి కూడా బడ్జెట్లో 34% నిధులు పెరిగాయి. సో ఇరిగేషన్ కూడా కలుపుకున్నప్పుడు కాస్తంత అగ్రికల్చర్కి ఉపయోగపడేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అయితే ఇరిగేషన్కి వచ్చేవరకు ఏంటంటే ప్రాజెక్టుల అంచనాలు పెరగడము, ఇన్ఫ్లేటెడ్ కాస్టు, అంటే అన్రియలిస్టిక్ ఎస్టిమేట్స్, ఈ గందరగోళం అన్నీ ఉంటాయి. ఓ 10 రూపాయలు ఖర్చు పెట్టే కానీ 20 రూపాయలు ఖర్చు పెడుతున్నారన్న విమర్శలు అయితే ఉంటాయి. సో దీంతోపాటు విద్య ఆరోగ్యం పైన కొన్ని ఆహ్వానించదగినటువంటి కేటాయింపులు ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్య రంగానికి 5,000 కోట్ల దాకా గతంతో పోలిస్తే పెరిగింది. లాస్ట్ ఇయర్ 6,000 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు మరో 5,000 కోట్లు పెట్టి 11,000 కోట్లు ఏకంగా కేటాయించారు. ఇది ఆరోగ్య రంగంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెడతామన్నారు. ఈ ఏడాదిలోనే 8 మెడికల్ కాలేజీలు ప్రవేశపెడుతున్నారు. సో అందువల్ల ఆరోగ్య రంగానికి గత 2 ఏళ్లలో కేటాయించిన దానికన్నా ఎక్కువ ఈ బడ్జెట్లో కేటాయించారు. ఇది ఆహ్వానించాలి. అలాగే 7,200 కోట్లతో స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కు మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి అనే పథకాలను ప్రారంభించారు. ఇది ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపయోగపడుతుంది. కరోనా అనంతరము ప్రైవేట్లో ఫీజులు కట్టలేక చాలామంది పిల్లలు ప్రభుత్వ బడులకు వస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నారు కనుక ప్రభుత్వ బడులకు ఎన్రోల్మెంట్ పెరుగుతుంది, చేరేవారి సంఖ్య పెరుగుతుంది. అందువల్ల ప్రభుత్వ బడులకు మౌలిక వసతులు కల్పించడం అనేది ఆహ్వానించాలి. అయితే సమస్య ఏంటంటే బిల్డింగులు మాత్రమే కడితే సరిపోదు, ఉపాధ్యాయులు కావాలి. ఇప్పుడు తెలుగు మీడియంకి అదనంగా ఇంగ్లీష్ మీడియం పెడుతున్నారంటే ఇప్పుడున్న టీచర్ క్యాడర్ డబుల్ కావాలి. ఆల్రెడీ ఉపాధ్యాయ పోస్టులకు 20,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం ద్వారా సమర్థవంతంగా విద్యాబోధన జరగాలంటే ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియంకు ప్రత్యేక రిక్రూట్మెంట్ ఉండాలి. ఆ ప్రస్తావన ఎక్కడా కూడా బడ్జెట్లో లేదు. ఇక కొత్తగా మహిళా విశ్వవిద్యాలయం 100 కోట్లతోని, అలాగే అటవీ విశ్వవిద్యాలయం 100 కోట్లతో ప్రారంభించారు. ఉన్నత విద్యలో కొత్తగా కేటాయింపులు లేవు. కొత్తగా ఈ 2 విశ్వవిద్యాలయాల ప్రారంభానికి మాత్రం నిధులు కేటాయించారు. సో ఇందులో ప్రధానంగా సంక్షేమ పథకాలపైన పైన కేంద్రీకరణ కనబడుతుంది. అయితే అన్ని సంక్షేమ పథకాలను విమర్శించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉదాహరణకు కొత్తగా
హెల్త్ అండ్ హైజీన్ కిట్ అని స్కూల్ అండ్ కాలేజ్ గోయింగ్ ఇంటర్మీడియట్ వరకు వెళ్ళే పిల్ల బాలికల కొరకు ప్రతి ఒక పథకాన్ని ప్రారంభించారు. ఇది ఆహ్వానించదగిన పథకం, ఎందుకంటే ఇది బాలికల పౌష్టికాహారము పెంచడానికి, రక్తహీనతను ఎదుర్కోవటానికి, ఆ రకంగా బాలికలు చదువుకోవటానికి ఉపయోగపడేటువంటి పథకం. సో అన్ని పథకాలని మనం జనాకర్షణ పథకాలుగా, సంక్షేమ పథకాలుగా కూడా కొట్టిపారలేము. ఇలాంటి పథకాలు డెఫినెట్గా ఉపయోగపడతాయి. ఇక అయితే ఈ పథకాలన్నీ అమలు కావాలి అంటే ప్రధానమైన ఛాలెంజ్ ఏంటంటే ఎకానమీలో ఈ స్థాయిలో నిధులు వస్తాయా. ఇందులో ప్రధానంగా మద్యం అమ్మకాల ద్వారా భారీగా నిధులు పెరుగుతాయని చెప్పారు. నాకు ఇప్పటికీ అర్థం కాని అంశం ఏంటంటే ప్రజలను ఆరోగ్యాన్ని చెడగొట్టి మద్యం ద్వారా నిధులు ఎక్కువ సమీకరించడం ఎందుకు, ఆరోగ్యానికి నిధులు పెంచడం ఎందుకు. ఇప్పుడు ఆరోగ్య రంగానికి ఈ బడ్జెట్లో 4.37% దాకా కేటాయించారు, ఇది ఆహ్వానించాలి. కానీ మద్యం తాగడం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. అంటే నేను ఎప్పటికీ చెప్తుంటాను మన ప్రభుత్వాల వ్యవహారం, మీరు మద్యం తాగి ప్రభుత్వానికి నిధులు ఇవ్వండి, ఇస్తే మీకు లివర్ చెడిపోతే ఆరోగ్యశ్రీలో చికిత్స చేస్తాం, అయినా కూడా నువ్వు చచ్చిపోతే నీ భార్యకు పింఛను ఇస్తాం అంటుంటారు మన ప్రభుత్వాలు. సో అందువల్ల ఈ మద్యం అమ్మకాల ద్వారా నిధులు పెంచుకోవడం అనేది శుభ పరిణామం కాదు. కానీ విద్య ఆరోగ్యము, మీకు ఇప్పుడు ఢిల్లీ అనుభవం చూస్తే విద్య ఆరోగ్యము విద్యుచ్ఛక్తి తాగునీరు ప్రజా రవాణా ఈ ఐదింటి పైన కేంద్రీకరిస్తే ఢిల్లీలో గెలవడమే కాదు, ఆప్ ఇప్పుడు పంజాబ్లో కూడా గెలుస్తుంది. సో ఈ ప్రభుత్వం కూడా ప్రజా రవాణాపై కేంద్రీకరించాలి. ఇప్పుడు ఆర్టీసీకి కనీసం బడ్జెట్లో 2% కేటాయించాలని డిమాండ్ ఉంది, ఈ డిమాండ్ను ఫుల్ఫిల్ చేయాలి. సో ప్రజా రవాణా కూడా ప్రజల సంక్షేమంలో భాగంగా చూడాలి, కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా అది పబ్లిక్ వెల్ఫేర్కి కూడా ఉపయోగపడుతుంది. అయితే దీంతో పాటు ఈ బడ్జెట్లో చేసిన కేటాయింపులు నిలబడతాయన్న క్వశ్చన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ బడ్జెట్లో చేసిన కేటాయింపుల్లో 21,000 కోట్లు తగ్గాయి, అంటే సవరించిన అంచనాలకు వచ్చే వరకు 10% తగ్గింది. అయితే ఇది ప్రతి బడ్జెట్లో ఉంటుంది, ఏ బడ్జెట్ అయినా కాస్తంత ఫిగర్స్ ఇన్ఫ్లేట్ చేసి ఉంటాయి. అదేం తెలంగాణకు పరిమితమైన ట్రెండ్ కాదు, మీరు ఈవెన్ కేంద్ర బడ్జెట్ చూసినా కూడా కొంత ఫిగర్స్ ఇన్ఫ్లేట్ అయి ఉంటాయి. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి 41,000 కోట్లు వస్తాయని అంచనా వేశారు. అంత సీన్ ఉంటుందని నేను అనుకోను, గత అనుభవాలు చూస్తే కూడా ఆ స్థాయిలో లేవు. ఇప్పుడు మీకు ఇప్పటిదాకా ఎన్నడూ లేనంతగా కేంద్రం నుంచి నిధులు వస్తాయని అంచనా వేశారు. ఇప్పుడు ఆ కేంద్రం నుంచి నిధులు రాకపోతే ఆటోమేటిక్గా వచ్చే అనుకున్న ఆదాయం రాకపోతే ఖర్చులు తగ్గుతాయి, బడ్జెట్కు కుంచుకుపోతుంది, ఏదో ఒక రంగం ఎఫెక్ట్ కాక తప్పదు. ఇప్పుడు ద్రవ్యలోటు 52,000 కోట్లు ఇందులో ద్రవ్యలోటు ఉందని చెప్పారు. ఇంత భారీ ఫిస్కల్ డెఫిసిట్ అనేది డెఫినెట్గా ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన తీవ్రమైన ఒత్తిడి తెస్తుంది. ఈ ద్రవ్యలోటు పూడ్చుకోవాలంటే ప్రజలపైన పన్నుల భారమని అయ్యాలి, లేదా రాష్ట్రం మీద అప్పుల భారమని అయ్యాలి. అందువల్ల ఇక అప్పులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు రాష్ట్ర మొత్తం అప్పులు 330,000 కోట్లకు చేరుతోంది. సో 3,30,000 క్రోర్స్ 2019-20లో 2,05,000 కోట్లు ఉండే, అంటే కేవలం ఈ 2-3 ఏళ్లలోనే 124,000 కోట్లు అప్పు పెరిగింది. సో ఈ అప్పు రాష్ట్ర జిఎస్డిపిలో 25% చేరింది. 2019-20లో 22% అంటే 22% ఆఫ్ జిఎస్డిపి నుంచి 25% ఆఫ్ జిఎస్డిపికి పెరిగింది. సో ఈ బడ్జెట్లో కూడా 60,000 కోట్లు కొత్తగా అప్పు చేయబోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఈ నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో సుమారు 50,000 కోట్లు అప్పు చేశారు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఫినాన్షియల్ అంటే ఈ బడ్జెట్లో 60,000 కోట్లు అప్పు చేస్తున్నారు. ఇలా ఏడాదికి 60,000 కోట్లు అప్పు అంటే అది మామూలు విషయం కాదు. అయితే ప్రభుత్వ వాదన ఏంటంటే మేము అప్పు చేసి మేమేమి వేస్ట్ చేయడం లేదు కదా, మౌలిక వసతులపైన ఖర్చు పెడుతున్నాం కదా అని అంటారు. కానీ ఈ బడ్జెట్లో 256,000 కోట్ల బడ్జెట్లో మీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 30,000 కోట్లే కనబడుతుంది. అంటే అర్థం ఖచ్చితంగా అప్పు చేసి కేవలం మౌలిక వసతుల కల్పనకే కాదు సంక్షేమ పథకాలకు కూడా అప్పులు చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. అందులో ఈ అప్పు వాస్తవంగా పూర్తిగా పరిస్థితిని రిఫ్లెక్ట్ చేయదు. కారణం ఏంటంటే బడ్జెట్లో కనిపించిన అప్పు ఉంటుంది. ఇప్పుడు జిహెచ్ఎంసి అప్పు చేస్తుంది, కాళేశ్వరం ప్రాజెక్ట్ కొరకు కార్పొరేషన్ పెట్టి అప్పు చేస్తున్నారు. సో ఇలా రకరకాల కార్పొరేషన్ల ద్వారా అప్పులు రైజ్ చేస్తున్నారు, స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా అప్పులు రైజ్ చేస్తున్నారు. అవన్నీ కలిపితే 400,00,000 కోట్ల వరకు కూడా అప్పు పెరగబోతోంది అని. అంటే ప్రభుత్వాలు తమ హయాంలో పెద్ద ఎత్తున వీలంత మేరకు అప్పు చేసి ప్రజలను ఆకర్షించడానికి వీలైనంతగా పంచి
ఎన్నికల్లో గెలవడం అనేది ఇవాళ ప్రభుత్వాల లక్ష్యంగా అంతటా మారింది. ఇందుకు తెలంగాణ అతీతం కాదు. అందువల్ల ప్రభుత్వం సంక్షేమ పథకాలకు కూడా అప్పు ద్వారా తెచ్చిన డబ్బు ఖర్చు పెడుతున్నటువంటి వైనం మనకు కనిపిస్తోంది.